గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు పయ్యారు గ్రామంలో ప్రజల సమస్యలైన వీధి లైట్స్కి కొత్త కాలనీ మరియు పాత కాలనీ ప్రజల లైట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని తెలియజేయడంతో అధికారులకు చెప్పినా కూడా వారు పట్టించుకోవడం లేదని తెలియజేయడంతో సదరు అధికారులకు కొత్త స్తంభాలు వేసి 30 రోజులలో అన్ని వీధులకు కరెంట్ లాగి లైట్లు వేయాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పట్టా ఇచ్చిన స్థలానికి ఇల్లు కట్టుకోవడానికి ఆక్రమణ జరగకుండా సరిహద్దులు ఏర్పాటు చేయించి ఇప్పించవలసిందిగా కోరగా మండల సర్వేయర్కి ఆదేశాలు జారీ చేసి 3 రోజులలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. ప్రజలందరూ జగన్ అన్నని మన జీవితాలలో వెలుగు నింపేందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి గడప గడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కాదు సార్, అట్నించారు. అట్నించుందా? అట్నించి ఉంటే ఇప్పుడు ఇంకో ఇది కాదు, ఇంకో బజారు కూడా చక్కగా ఏ గారు చెప్పారు, ఏ గారు నా అధికారులు అందరూ ఉన్నారు నా చుట్టూ. మీకు ఏది అవసరం అనుకుంటే అది వెంటనే నేను ఆర్డర్ చెప్పాను. మెల్లగా చేద్దాం, అది నేను చూస్తా ఇప్పుడు ముందే అన్ని కూడా. ఈ కార్యక్రమం అంటేనే మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి, అంతేగాని తెలియక పోపం ఇదేమి ఎలక్షన్ వస్తుందేమో ఈ ఎన్నికల కోసమే అనుకుంటారు. మీరు ఏం పక్కన పెట్టేయండి, గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవడానికే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. మీకు ఏ సమస్య ఉన్నా అన్ని నేను చూస్తాను, 99% అన్ని పరిష్కారం చేస్తాను. అదేనా, కరెంట్ కరెంట్ కావాలనుకో 4 రోజుల్లో మీకు కరెంట్ స్తంభాలు, 4 రోజుల లోపలనే లైన్ లాగి అన్ని కూడా ఇస్తాను. అలా అన్ని చూస్తాను. ఈ బజార్కి ఇక్కడ కూడా రావాలా? ఆ టైం అనేది మనం ఇళ్ళకు అవన్నీ కూడా నోట్ చేసుకోండి. చూసారా, చెప్పారు. ముదిరేపల్లి మండలం పేరూరు గ్రామంలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 109వ రోజు గడప గడప కార్యక్రమం. 39 సచివాలయాలు పూర్తి చేసుకుని 40వ సచివాలయానికి ఈరోజు గడప గడప కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి గడప గడపకు మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా గ్రామాల్లో పూర్వం నుండి కూడా కరెంటు లైన్లు లేక స్తంభాలు లేక కరెంటు ఇబ్బందులతో ఎక్కువగా గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు కూడా ఈ గడప గడప కార్యక్రమంలో భాగంగా పూర్తిగా పరిష్కారం చేసి నేను ఏ గ్రామం అయితే ఏ సచివాలయం అయితే గడప గడప తిరుగుతామో మళ్ళీ 4 రోజుల లోపల అక్కడ స్తంభాలు వేసి పూర్తిగా లైన్లు లాగి ఎవరికి కూడా గ్రామ పంచాయతీ నుంచి కానీ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ లబ్ధిదారుల దగ్గర నుంచి కానీ ఎవరు కూడా రూపాయి లేకుండా పూర్తిగా నా దగ్గర ఉన్నటువంటి నిధులతోటే వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళు చక్కగా కరెంటు స్తంభాలు వేయించడం, లైన్ లాగించే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా వెంటనే మరి రెవెన్యూ దగ్గర నుంచి, హౌసింగ్ దగ్గర నుంచి, అలాగే ఎలక్ట్రిసిటీ అందరు అధికారులు కూడా నాతో కలిసి ఉంటారు. ఏ సమస్య వచ్చినా అక్కడికక్కడే పరిష్కారం. ఇప్పుడే చెప్పారు ఒక తమ్ముడు, అన్నాడు నా స్థలం వేరేగా ప్రభుత్వం తరఫున పాలకేంద్రాలు కట్టేశారు, నా స్థలం ఏమి ఎదరిచ్చారు, నాకు పట్టా ఇచ్చారు కానీ నా స్థలం ఎక్కడ వరకు ఉందో నా సరిహద్దులు తెలచలేదంటే దానికి ఈరోజు నుండి 3వ రోజు సాయంత్రానికల్లా వాళ్ళకి సరిహద్దులు తెలిసి వాళ్ళకి రాళ్ళేసి ఇచ్చే కార్యక్రమం చెప్పారు. అలాగే ఇప్పుడు పాత కాలనీ ఇదంతా కూడా వైఎస్ఆర్ గారి కాలనీ, పాత కాలనీలో స్తంభాలు, ఎలక్ట్రిసిటీకి స్తంభాలు లేక మరి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితి నా దృష్టి తీసుకురాగా 4 రోజుల లోపలనే పూర్తిగా స్తంభాలు వేసి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. ఇలాగ ఏ సమస్య ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేసుకుంటూ ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా
అధికారుల దృష్టి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేసే విధంగా ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇంకా పథకాలు ఏమైనా అర్హులైనటువంటి వాళ్ళకి ఇంకా పథకాలు ఏమైనా రావాలా, అర్హులైనటువంటి వాళ్ళకి అందన పథకాలు ఏమైనా ఉంటే వెంటనే ఆ పథకాలు కూడా పెట్టించు. వాళ్ళందరికీ కూడా మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అర్హులైనటువంటి వాళ్ళని ఏ ఒక్కరిని వదలకుండా పథకాలు, సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యేలాగ ఇక కార్యక్రమాల్లో ముఖ్య ఉద్దేశం. మరి ఈ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అనేటువంటి మంచి కార్యక్రమానికి ఏ గ్రామం వెళ్ళినా, ఏ సచివాలయం ప్రాంతంలో తిరుగుతున్నా చెల్లెమ్మలు అందరూ, అక్కలు, అన్నదమ్ములు అందరూ కూడా, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువత కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ఆ సమస్యలు ఏదైనా ఉంటే నాకు ముందుగా ఈ కార్యక్రమాలు ముందుగా నాకు చెప్పడం, లేదా కార్యక్రమం అయ్యాక అయ్యా మా ఇబ్బందులు సమస్యలు ఇవ్వనంటే అక్కడ పరిష్కారం చేస్తూ వెళ్ళాం. అలాగే ఈ రోజున ఈ పేరూరు గ్రామంలో కూడా వరుసగా ఏ ఒక్క ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఈ కార్యక్రమం గడప గడప కార్యక్రమం అనంతరం మళ్ళీ నాయకులతోటి అక్కడ ప్రజలతోటి ఇబ్బందులు ఎవరైనా చెప్పేటువంటి సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యను కూడా చక్కగా సావధానం విని వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేస్తూ, జగనన్న పాలనలో ప్రతి పేదవాడు కూడా నవ్వుతూ సరదాగా ఉండాలా, ప్రతి పేదవాడి కుటుంబం కూడా చక్కగా గర్వంగా ఇవాళ మా జగనన్న ఉన్నాడు, మాకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు, మా బిడ్డలను చదివించుకుంటున్నాం, మాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చారు, ఒక గూడు కల్పించారు, అన్ని పథకాలు కూడా మాకు ఎక్కడా అవినీతి లేకుండా, దళారులు లేకుండా మాకు సరాసరి అందిస్తున్నారు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించుకుంటూ, ఆ నమ్మకానికి ముఖ్యుడైనటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయనకి మరి ఈ రోజున కైకలూరు నియోజకవర్గంలో పేరూరు గ్రామంలో గ్రామ ప్రజలందరి తరఫున, మరి కార్యకర్తల తరఫున కూడా, అక్క చెల్లెమ్మల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.